5 ఫోటోలు చూస్తున్న వ్యక్తి, ఆ వ్యక్తి గురించి మనం చర్చిస్తున్నాం. ఆ వ్యక్తి ఒక చిన్నపాటి రైతు. రైతు గురించి చర్చించుకోవడం అంత అవసరమా అంటున్నారు. అవసరమే, ఎందుకంటే అతుకున్న మేధశక్తి యువ శాస్త్రవేత్తలకు, విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న విండ్మిల్ శాస్త్రవేత్తలకు ఒక మహా సవాలే. 5,000 రూపాయలతో అతన్ని విద్యుత్ తయారు చేసి తన ఇంటికి అవసరమైన కరెంటుని ఉత్పత్తి చేసుకున్నాడు. ఇది ప్రజెంట్ కథ. దీని పూర్వం కథ చెప్తున్నాను. ఆయన పేరు సిద్ధప్ప. గతక జిల్లా పూర్వగ్రామం, సోమాపుర గ్రామం, పూర్వగ్రామం సమీపం. అతనికి కొండ ప్రాంతంలో నివసించడం వల్ల విద్యుత్ ఆఫీసర్లకు అప్లికేషన్ పెట్టారు. మా ఇంటికి కరెంట్ కావాలి, మీరు దాన్ని ఎలాగైనా తెచ్చండి అని. ఆ విద్యుత్ అధికారులు, కొండ ప్రాంతం, ఖర్చుతో కూడింది, తర్వాత మీ సమీపం ఉన్నప్పుడు మేము ఎలాగైనా ఏర్పాటు చేస్తామని సర్ది పంపించారు. కానీ సిద్ధప్పకు ఎలాగైనా కరెంటు తెచ్చుకోవాలి ఒక ఆలోచన కలిగింది. ఆలోచనకు కొద్దిగా పదును పెట్టి తన ఇంటికి కొద్దిగా దూరం ప్రాంతంలో ఓ చిన్నపాటి కాలువలో ప్రవాహం పోతూ ఉంది. దాన్ని చూసి 5,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్లాస్టిక్ లాంటి బకెట్లు, ఎదురు కొంత సామాగ్రిని సమకూర్చుకొని ఆ కాలువకు తను అమర్చాడు. అమర్చడం ద్వారా విండ్మిల్ పద్ధతిలో కరెంటు ఉత్పత్తి అయింది. అది 150 వాట్స్ వరకు ఉత్పత్తి అయ్యే సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యం ద్వారా తన ఇంటికి అవసరమైన కరెంటును సంపూర్ణంగానే వినియోగిస్తున్నాడు. అంటే 2 టీవీలు పోవటం, 10 బల్బుల వరకు వెలుగుతుంటాయి. కానీ ఆ రైతు మేధశక్తి ఈరోజు భారతదేశమంతా చర్చనీయమైంది. ఎందుకంటే ఈ యువ శాస్త్రవేత్తలకు ఉన్నంత ఆలోచన ఓ మారుమూల గ్రామంలో ఉన్న రైతుకు ఎలా వచ్చింది? అదే, కసి ఉంటే సాధించగలమనేది మనం నేర్చుకో కష్టపడి అతను ఆలోచన. తనకు ఎలాగైనా కరెంటు రావాలనుకున్నాడు, వచ్చింది. కానీ కొసమెరుపు ఏమంటే, ఈ ప్రవాహం ఉన్నందునాలే ఆయనకి కరెంటు ఉంటుంది. ప్రవాహం ఆగిందో కరెంటు పోతుంది. ఎలాగైనా దీన్ని అధికారులు దృష్టికి ఈ 2 రోజులుగా వైరల్ అవుతుండటం వల్ల ఆయనకి కరెంట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నమస్తే.